తన బాధ తను చెప్పుకుంటూ ఉంటే 11వ కేసుకి 12వ కేసు అవుతుంది అంటే అవినాష్ రెడ్డి మీద 11 కేసులు లేవు, ఇతని మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుందంటే బై మిస్టేక్ అంతరాత్మ అలా పలికించిందా మటర్లో తిని ఉన్నాడని? మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. 12వ కేసు అవుతుంది నా మీద అని అనవలసిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ విజ్ఞులైన టీవీ ప్రేక్షకులు ఆలోచించండి. స్మెల్ రాట్లా? అమ్మాయి సిబిఐ విచారణ అడిగితే నా మీద 12వ కేసు అవుతుందని చెప్పి ఎందుకు అన్నాడు చెప్పమా? ప్లీజ్ థింక్, పాయింట్ టు బి నోటెడ్, నోట్ చేయండి. అలాగే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అంటే అవినాష్ రెడ్డి ద్వారా చేసినట్టు మరి ఆయన చెప్పకనే చెప్పాడా? మరి ఇలా అన్న తర్వాత మరి డాక్టర్ సునీతకు అనుమానం ఎక్కువైంది, కానీ బయటపడలేదు, తను పోరాడింది. సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి విరుద్ధంగా మరి వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ తర్వాత మరి ఒక షేప్కి వచ్చింది. మధ్యలో గవర్నర్ అధికారి ఎవరు ఉన్నారు, మరి ఆ అధికారిని వీళ్ళు మొత్తం చివరిలో ఎందుకనో అతన్ని మార్చారు. రామ్ సింగ్కి బాధ్యతలన్నీ అప్పచెప్పిన తర్వాత కేసు కాస్త అశ్వవేగంతో పరిగెడుతూ ఉంటే వీళ్ళు ఏదో కుప్పసార్లు కదిలీలా ఉన్నాయని చెప్పి అంటే ముందు ఏదో క్యాష్తో మేనేజ్ చేయాలని చూశారట. అఫ్కోర్స్ ఈ విషయం ఆ అమ్మాయి ఇప్పుడు చెప్పలేదు, నాకు తెలుసు. సో బట్ మొత్తం మీద పని జరగల. ఎప్పుడైతే కేసు స్పీడ్గా ముందుకెళ్తే మరి పైదాకా వస్తుందనుకున్నారో ఏమో రివర్స్ కేసులు మొదలుపెట్టారు సిబిఐ మీదే. వామ్మో నన్ను తిట్టేస్తున్నాడు, నా మీద ప్రెషర్ పెడుతున్నాడు, ఈయన నన్ను కొట్టేస్తున్నాడు, ఇలా సాక్ష్యం చెప్పమన్నాడు, అది ఇది అని చెప్పి వాళ్ళు చెత్త కేసులు పెట్టడం మొదలుపెట్టి సిబిఐని భయపెట్టి మరి అప్పుడు సిబిఐ డిసెంబర్ 21న వాళ్ళు పలాయనం చిత్తగించారు. జనవరి 22 వరకు వాళ్ళు పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత రియల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మళ్ళీ పట్టువదలని లేడీ విక్రమార్క సునీత సుప్రీంకోర్టుకు వచ్చి ఇది జరిగింది, ఇలా జరుగుతుంది, ఇంక ఇక్కడైతే ఎవడ ఇన్వెస్టిగేషన్ చేయలేడు, సిబిఐని ఇలా బెదిరించేస్తే ఇంకేం చేయగలరు అంటే హైదరాబాద్కి మార్చమని అడిగితే వాళ్ళు హైదరాబాద్కి మార్చి ఆ తర్వాత మళ్ళీ వేగం పుంజుకుంది. మరి ఆ వేగం పుంజుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి ఐఎస్ తను అరెస్ట్ చేయటం అయింది. అవినాష్ రెడ్డి పేరు కూడా చేర్చటం అయింది. కానీ సేమ్ అభియోగం భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద. బట్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి మొత్తం ఒక రకమైన క్రియేటర్ అయిన శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి సరే దస్తగిరి మొత్తం అంతా చెప్పేశాడు. వాళ్ళ దస్తగిరి చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి పర్ఫెక్ట్గా వాళ్ళ గూగుల్ టేక్అవుట్కి మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళని లోపలేశారు. ఈ అవినాష్ రెడ్డిని మటుకు చాలా వలప యుద్ధం అంటారు కదా, అలాంటి యుద్ధం జరిగింది. సిబిఐకి అవినాష్ రెడ్డికి మధ్యన వలప యుద్ధం జరిగింది. అఫ్కోర్స్ సునీత వలప యుద్ధం అని పేరు చెప్పలేదు, కానీ ఆవిడ చెప్పిన విధానానికి నేను పెట్టుకున్న పేరు వలప యుద్ధం. మరి అది వలప యుద్ధం జరిగింది. అతను కడపలో ఉంటే కడప ఎస్పీ కష్టం అన్నాడని